యోగి తన రాజ్యాన్ని త్యజించడము మక్కాలోన కుమారుడిని పోగొట్టుకోవడము భార్య ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోవడము తన రాజ్యములోని వేలాది మంది ప్రజలు శోకిస్తూ ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ వాళ్ళ వాళ్ళ ఊర్లకు వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా మీరు నిన్న శ్రవణం చేశారు ఈ సన్నివేశాన్ని విన్నటువంటి భక్తులకు ఒక సంశయం కలుగుతుంది భగవంతుడిని దర్శించాలి అని అంటే ఇంత త్యాగం చేయాలా ఇంత కష్టపడాలా భగవంతుని యొక్క ప్రేమను పొందడం ఇంతటి కష్టతరమా అన్నటువంటి భావాలు కలుగుతాయి ప్రాపంచికంగా నువ్వు ఎంత కోల్పోతావో ఆధ్యాత్మికంగా అంతగా నీవు పొందుతావు ఇది ఆధ్యాత్మిక సూత్రం హౌ మచ్ యూఆర్ లూజింగ్ లాసింగ్ ఎంత లాస్ అవుతావో అంత ఒక ఒకచోట లాసు మరొక చోట గీయినం ఇది సృష్టి అనివార్య సిద్ధాంతం ఇంకా లెక్క తప్పుడు పరమాత్మ ఓహో నువ్వు నా కోసం ఇంత కోల్పోయినావా ఓకే టేక్ ప్రతిఫలం అని అంటాడు ఆ ప్రతిఫలాన్ని నువ్వు మాటలలో వర్ణించలేవు విలువగట్టలేవు ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు ఏమని నువ్వు ప్రాపంచికంగా నష్టపోయినా ఆధ్యాత్మికంగా ఫలమును పొందేదవు అనే విషయాన్ని అర్థం చేసుకున్నావు ఇటువంటి అద్భుతమైనటువంటి సంఘటనే ఇబ్రహీం జీవితంలోనూ ఉన్నది ఈ సన్నివేశాన్ని వింటే మనము ప్రాపంచికంగా బాధలు పడినా త్యాగము చేసినా అసలుకు పరమాత్మ ప్రసాదించినటువంటి దైవత్వము సిద్ధత్వము ముందు ఈ కష్టాలు నష్టాలు లెక్కలు ఏ పాటివి అన్నటువంటి సుజ్ఞానం కలుగుతుంది ఒకరోజు ఇబ్రహీం ఆదాం ఒక చెట్టు కింద కూర్చొని ఒక నది దగ్గరగా ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కింద కూర్చొని తన చిరిగిపోయినటువంటి వస్త్రాన్ని కుట్టుకుంటున్నాడు ఈలోగా ఆ ప్రాంతములోని ఒక పెద్ద కోటీశ్వరుడు ఇబ్రహీమును చూడ్డానికి వచ్చాడు ఇబ్రహీం పక్కనే కూర్చున్నాడు మహారాజ్ నాకు ఒక సంశయం ఉన్నది దయచేసి తీర్చండి నేను దాని నిమిత్తమై మీ దర్శనానికి వచ్చాను అన్నాడు ఇబ్రహీము మంచిది చెప్పండి అన్నాడు మీరు ఒక గొప్ప మహారాజు అని ఆ రాజ్యాన్ని త్యాగము చేసి ఒక భిక్షగాడిలాగా మీరు జీవిస్తున్నారని భార్యను పిల్లలను బంధువులను పరివారాన్ని భోగాలను కీర్తిని అన్నీ కోల్పోయారని నేను విని ఆశ్చర్యపోయినాను అందుకే నేను మీ దర్శనానికి వచ్చాను సరే మీరు ఇంతగా నష్టపోయినారు కదా మరి మీరు దైవం నుంచి ఏమి పొందారు అన్నాడు చూసారా బ్యూటిఫుల్ క్వశ్చన్ నువ్వు చాలా కోల్పోయినావు మాకు అర్థమవుతుంది కానీ ఏం పొందారు మీరు అని ప్రశ్నించాడు కోటీశ్వరుడు అలా ప్రశ్నిస్తున్నప్పుడు ఏం జరిగింది అంటే ఆ మాటల ఉన్న ఇబ్రహీము సూదిని కింద పడేశాడు పొరపాటున ఆ సూది వెళ్ళి నదిలో పడింది కోటీశ్వరునికి ఇంకా ఏం సమాధానం చెప్పలే నేను ఇది పొందాను అది పొందాను అని క్వశ్చన్ వేశాడు ఈలోగా సూది నీళ్ళలో పడింది అప్పుడు కొంత చింతాగ్రస్తుడయ్యాడు ఇబ్రహీం కోటీశ్వరుడు గమనించాడు ఇదేమిటిది ఒక సూది కోసమేమో చింతాగ్రస్తుడవుతున్నాడు ఈ పిచ్చోడు పెద్ద రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు ఏంటో అంతా అనుకున్నాడు జస్ట్ కొన్ని క్షణాలు చింతాగ్రస్తుడై నది వైపు అలా చూశాడు నా సూది నా కావాలి అని చిన్నపిల్లగాడు ఎట్లయితే అరుస్తారో అట్లా అరిచాడు అమ్మా నాకు వేడివేడిగా ఇడ్లీ కావాలి అని మనం పొద్దున్నే అంటాం అట్లా నదితో మాట్లాడుతున్నాడు ఇబ్రహీం ఏమంటున్నాడు నా సూది నాకు కావాలి అన్నాడు అలా అన్నాడో లేదో వెయ్యి చేపలు వెయ్యి బంగారు సూదులను పట్టుకొని బయటకు వచ్చినాయి కనబడుతున్నాయి కోటీశ్వరుడు చూశాడు లెక్క పెడదామంటే అది కూడా కష్టంగా ఉన్నది ప్రతి చేప నోట్లో బంగారు సూదుందంట అప్పుడు కోటీశ్వరుడు అనుకున్నాడు ఆహా ఎన్ని బంగారు సూదులు కనీసం ఒక బంగారు సూది పది గ్రాములైనా ఉంటుంది అని లెక్కలేసుకుంటున్నాడు ఈ లోపల ఇబ్రహీం అవన్నీ నాకేం అవసరం లేదు నా సూదేనా కావాలి అన్నాడు మళ్ళీ వెంటనే చేప ఆ సూదిని పట్టుకొని వచ్చింది ఈ సన్నివేశాన్ని కోటేశ్వరుడు కన్లార చూశాడు ఇబ్రహీం అన్నాడు నీకేమైనా అర్థమయ్యిందా అన్నాడు బాగా అర్థమైంది అన్నాడు కోటీశ్వరుడు చూసారా సిద్ధగురువులు మాటలతో కాదు చేతలలో శక్తితో దైవత్వముతో సిద్ధత్వముతో సమాధానమిస్తారు మాటకు మాట తిట్టుకు తిట్టు కొట్టుకు కొట్టు కీడుకు కీడు సిద్ధ గురువుల సాంప్రదాయం కాదు లక్షణం కాదు సంస్కారం కాదు దైవత్వముతోనే సమాధానం ఇవ్వబడుతుంది ఎప్పుడైతే ఇలా జరిగిందో ఇబ్రహీం అన్నాడు చూశావా నేను ఒక చిన్న సూదిని పోగొట్టుకుంటే నేను నదినే శాసించాను నా సూది నాకు మళ్ళీ ఇవ్వడం జరిగింది నీ వెళ్ళి ఒక యాపిల్ పండును నదిలో వేసి మళ్ళీ నది నీకోసం తెచ్చిస్తుందా తెచ్చి ఇవ్వదు ఏమిటిది కారణం అని అంటే అదే దైవత్వము అన్నాడు ఇబ్రహీం చూశారా ఎప్పుడైతే నువ్వు ధ్యానము చేస్తూ ఉంటావో తపస్సు చేస్తూ ఉంటావో కొన్ని కొన్ని శక్తులు ఆటోమేటిక్గా వాళ్ళకు వస్తూ ఉంటాయి చూడండి సంకల్పశక్తి అంటాం సంకల్పశక్తి అంటే ఏమిటిది ఒకటి సంకల్పం చేస్తే అది వెంటనే జరగడం ఇచ్ఛాశక్తి అంటారు సంకల్పశక్తి అన్నా ఇచ్ఛాశక్తి అన్నా అంత ఒకటి ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు ఏమని ప్రాపంచికంగా నువ్వు ఏదైతే కోల్పోతున్నావో నేను ఇరవై నాలుగేళ్ళు కష్టపడ్డానండి గురువు కోసము దేవుడు కోసం అంటూ ఉంటారు ఎస్ ఇరవై నాలుగు సంవత్సరాల ప్రతిఫలాన్ని పరమాత్మ నీకు లెక్కగట్టి నీ చేతిలో పెడతాడు ఒకరోజు మరి ఎలా ఇస్తాడు దైవత్వ దైవత్వరూపేనా బ్రహ్మత్వ బ్రహ్మత్వరూపేనా పొందెదవు నీవు దాన్ని సంప్రాప్తము చేసుకుంటావు కొన్ని సన్నివేశాలు చెబితే మీకు బాగా అర్థమవుతుంది చూడండి ఒకసారి ఇబ్రహీము కొంతమంది స్నేహితులతో కలిసి యాత్రకు బయలుదేరాడు అదంతా కూడా ఎడారి ప్రాంతము నీళ్ళు ఉండవు ఉండవు ఎన్నెన్నో కష్టాలు ఉంటాయి సరే వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు ఓ చోట కూర్చున్నారు అందులో ఒక భక్తుడు అన్నాడు ఇంతమంది మనం యాత్రకు బయలుదేరాము కనీసము మన దగ్గర ఒక వంట కూడా లేదు కనీసము మనం ఆనందంగా యాత్ర చేయడానికి ఏమీ లేవు మన దగ్గర అని బాధపడ్డాడు అప్పుడు చూడండి ఆ మాటలను ఇబ్రహీం విన్నాడు ఇబ్రహీం విన్న తర్వాత మళ్ళీ కొంత ప్రయాణం చేశారు మళ్ళీ ఒక చోట కూర్చున్నారు అక్కడ చాలా ఆనందకరంగా ఉన్నది మంచి మంచి వృక్షాలు అవన్నీ కనిపించాయి ఆ ప్రాంతంలోన అక్కడ మళ్ళీ కూర్చున్నారు అప్పుడు ఇబ్రహీం అన్నాడు ఇందాక మీరు నిరాశతో నిరుత్సాహముతోటి మన దగ్గర ఒక వంటేనా లేదని బాధపడ్డారు కదా మనము ఈ విధంగా ప్రయాణము చేసి అల్లాను దర్శించడమే అల్లా ఇటువంటి యాత్రనే అల్లా కోరుకుంటాడు అంతేగాని నువ్వు రాజులాగా ఒంట మీద కూర్చొని గుర్రం మీద కూర్చుంటే నీకు ఆ ప్రేమ ఎలా తెలుస్తుంది అన్నాడు నిజంగా నీకు విశ్వాసముంటే అంత ప్రేమ ఉంటే నువ్వు ఏమి కోరుతావో ఆ వృక్షాలన్నీ కూడా బంగారు వృక్షాలుగా మారిపోతాయి అన్నాడు అప్పుడు ఒక అనుచరుడు అన్నాడు ఇబ్రహీం మాటలకు ఏముంది లేండి అందరు చెబుతారు నాకేమో దాహం వేస్తుంది నీళ్లు లేవు వాడికి ఏమో ఆకలి వేస్తుంది తిండి లేదు నువ్వేమో అల్లా బంగారు వృక్షాలు ప్రసాదిస్తాడు అని అంటున్నావు ఏది చూద్దాము నువ్వు ప్రార్థన చెయ్యి అల్లాను అన్నాడు చూశారా అప్పుడు ఇబ్రహీం తప్పకుండా అల్లా నెరవేరుస్తాడు అని చెప్పి ప్రార్థన చేశాడు ఇంకేముంది అక్కడ ఉన్న వృక్షాలన్నీ కూడా బంగారు వృక్షాలుగా మారిపోయినాయి ఎప్పుడైతే బంగారు వృక్షాలను చూశారో ఇంకొందరు పరిగెడుతున్నారు అప్పుడు ఇబ్రహీం అన్నాడు మీరు అలా పరిగెత్తుతారని మనము పేదరికములో ఉన్నాం పేదరికములో ఉన్నవాడే పరమాత్మను ఆరాధిస్తాడు అటువంటివి మీరు కోరుకోవద్దు మీరు ప్రార్థన చేస్తే నేను ప్రార్థన చేస్తే ఒక వంట ఏమిటిది వెయ్యి వంటలు వస్తాయి ఎంత బంగారు ఉందో చూశారు కదా అన్నాడు ఇబ్రహీం అప్పుడు అందరు కూడా ఆశ్చర్యపోయినారు ఇబ్రహీంకు ఇంతటి సిద్ధత్వం ఉన్నదా అని ఆశ్చర్యపోయినారు సరే మరి కొంత దూరం వెళ్తూ ఉన్నారు ఓ కోట కనపడింది ఎంత నడుస్తారు పాపం ఆ కోట దగ్గర కూర్చున్నారు ఈ లోపల చలి పెడతా ఉన్నది చల్లగా ఉంది క్లైమేటు అక్కడ కొన్ని కర్రలు కనిపించాయి అప్పుడు వాళ్ళు ఆ కర్రల్ని తీసుకొని వచ్చి మంట వేశారు హాయిగా వెచ్చదనం అనుభవిస్తూ తమ దగ్గర ఉన్నటువంటి రొట్టె తీసుకొని తింటా ఉన్నారు అక్కడేమో ఇబ్రహీము ప్రార్థనలో ఉన్నాడు ధ్యానంలో ఉన్నాడు అప్పుడు ఇద్దరు ముగ్గురు భక్తులు అనుకున్నారు ఈ చల్లని వాతావరణములోన ఈ వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ మనము కేవలం రొట్టెనే తింటున్నాము అసలుకు మాంసం అంటే ఎంత చక్కగా ఆ మాంసమును కాల్చుకొని మాంసము రొట్టె తినేవాళ్ళము ఈ ఇబ్రహీమేమో ఎంతసేపు ధ్యానం చేస్తాడు అని చెప్పేసి మనసులో అనుకుంటున్నారు చూడండి అప్పుడు ఇబ్రహీం అక్కడికి వచ్చాడు అల్లా మీకు ఖచ్చితంగా స్వచ్ఛమైనటువంటి ప్రసాదాన్ని మీకు ప్రసాదిస్తాడు అని మళ్ళీ ధ్యానంలో కూర్చున్నాడు వీళ్ళు అనుకున్నారు ఇంక ఉన్నదే మూడు రొట్టెలు ఉన్నాయి ఆల్రెడీ ఒక రొట్టె తినేసినాము ఇంకా ఏంది అల్లా ఇచ్చేది అని చెప్పేసి తా ఉన్నారు ఇష్టం లేకుండా చూడండి ఈ లోపల ఒక సింహము అరిచింది ఆ సింహ గర్జన వినగానే అందరు భయపడ్డారు మళ్ళీ ఇది కూడా ఒకటి ఉందా అనుకొని భయపడతా ఉన్నారు ఏం జరుగుతుందో అని ఆశ్చర్యకరంగా ఏంటంటే ఒక సింహము ఒక గాడిదను తోసుకొని వస్తా ఉన్నది దాన్ని చంపేసి ఆ గాడిదను తీసుకొని వచ్చి వీళ్ళ ముందు పాడేసింది వాళ్ళు అనుకున్నారు ఓయమ్మ ఈ గాడిద లేకపోతే మనల్ని కూడా చంపేదేమో తినేదేమో అనుకున్నారు వీళ్ళు చూస్తున్నారు సింహం వచ్చింది గాడిదను వాళ్ళ ముందు వేసింది ఇది విస్తరాకేసినట్లు సింహము ప్రశాంతంగా కూర్చుందంట అందరి వైపు చూసింది యగాదిగా ఇబ్రహీం హమ్కో హై ఓ దేక్తా హై తూ ఉఠోనా అని అందరు గొనుగుతున్నారు ఇబ్రహీం హుటో క్యా ధ్యాన్ ఓ ఆగో కా హమ్ అని చెప్పేసి ఇంకా పలిమేవాడు పలముతున్నాడు తిట్టేవాడు తిడుతున్నాడు భయపడేవాడు భయపడుతున్నాడు ఇంకొంతమంది గుండాగిపోయి వాడు అట్లా కూర్చున్నాడు చూడండి ఇటువంటి పరిస్థితులలోనే అప్పుడు ఇబ్రహీం మీరు ఎందుకు భయపడ్డారు నేను చెప్పాను కదా అల్లా మీకు స్వచ్ఛమైన పరిశుద్ధమైన ఆహారము మాంసం ఇస్తాడని అని అన్నాడు అయితే ఓకే అని చెప్పేసి ఆ గాడిద మాంసము కాల్చుకొని రొట్టెలో తిన్నారు ఇక్కడ మీకు డౌట్ వస్తుంది ఏదో మేక మాంసం కోడి మాంసం పోటీల మాంసం తినమంటే తింటారండి ఎక్కడైనా గాడిద మాంసం తింటారా సాయి బాబా మేకమాంసం తినిపించినాడు అది ఓకే కొంతవరకు మరి ఇబ్రహీమేమో గాడిద మాంసం పెట్టాడే పైగా ఏమన్నాడు పరిశుద్ధమైన మాంసము ఆహారము అన్నాడు ఎట్లవుతుందండి పరిశుద్ధము అని సామాన్యులు ప్రశ్నిస్తారు చూశారా నేను మీకు చెప్పాను గురువుల యొక్క చేష్టలు విచిత్రంగా ఉంటాయి నీకేదైతే ధర్మమో వాళ్ళ విషయంలో అధర్మం నీకేదైతే అధర్మమో వాళ్ళ విషయంలో ధర్మం చూశారా గాడిద మాంసాన్ని ఇచ్చి తినమన్నాడు ఇబ్రహీం వాళ్ళంతా తిన్నారు మరి లోకంలో ఏమనుకుంటారు చీచీ చీచీ పనికి మాల్నాడు గాడిద మాంసం తిన్నాడు రా అనుకుంటారు ఎప్పుడైతే ఒక సిద్ధ గురువు నీకు ప్రసాదిస్తాడో అది గాడిద మాంసమైనా పంది మాంసమైనా మరో మాంసమైనా అది ప్రసాదము గుర్తుపెట్టుకో అది ప్రసాదము అందుకే హేమత్ పంత్ అంటాడు నేను బ్రాహ్మణుడైనా కూడా నాతో పాటు ఉన్నటువంటి కబర్దే దీక్షితు వీళ్ళంతా కూడా బ్రాహ్మణులైనా శిరిడీ సాయినాథుని యొక్క మాంసపు ఆహారము మేము ప్రసాదంగా తిన్నామే గాని మాంసం అని మేము తినలేదు అంటాడు బ్యూటిఫుల్ చూసారా నువ్వు ఏమి తిన్నావని కాదు ఎవరిచ్చారు ఎవరి స్పర్శ తగిలింది గురువు స్పర్శ తగిలింది గురువు ప్రసాదంగా ఇచ్చాడు అది ఇంకా గాడిద మాంసమా కుక్క మాంసమా అన్నది నువ్వు ఆలోచిస్తే అది గాడిద మాంసమే అవుతుంది చూసారా అడిగి ఇబ్రహీం అన్నాడు అల్లా మీకు పరిశుద్ధమైనటువంటి మాంసమును ఇస్తాడు అన్నాడు ఎందుకు ఆ మాట అన్నాడంటే మళ్ళీ మీరు అనుకుంటారేమో చివరికి ఏడారిలో నా ఇబ్రహీము మా చేత గాడిద మాంసం తినిపించాడ్రా అనుకుంటారేమో అది అల్లా ఇచ్చిన ప్రసాదము అని చెప్పడము జరిగింది చూసారా సూది కావాలా అంటే సూది వచ్చింది వృక్షము బంగారు వృక్షంగా మారిపోయింది మాంసం కావాలని కోరితే క్షణాలలోన మాంసొచ్చింది మరిది ఎలా జరిగింది అని అంటే ఎప్పుడైతే నువ్వు పరమాత్మను ప్రేమిస్తావో పరమాత్మకు దాసోహం చేస్తావో పరమాత్మను ధ్యానము చేస్తావో నువ్వు ఏం మాట్లాడతావో అవన్నీ పరమాత్మ నెరవేరుస్తాడు నువ్వేమి కోరుకుంటావో అవన్నీ పరమాత్మ నెరవేరుస్తాడు చూసారా మనకేమో కోరికలు ఎక్కువ ధ్యానం తక్కువ ఆశలు ఎక్కువ ప్రార్థనలు తక్కువ కాబట్టి ఏం చేయాలి కోరిక కోరికలు కోరుకోవడం కాదు చెయ్యవలసిన అనుష్ఠానము చేస్తే అడగకుండానే పరమాత్మ లేదా సిద్ధగురువు నీకన్నీ ప్రసాదిస్తాడు చూడండి సంకల్పశక్తి వాక్శుద్ధి అని అంటూ ఉంటారు లోకములోన మరి ఒకటా వేరు వేరా అని అంటే సంకల్ప శక్తి వేరు వాక్శుద్ధి వేరు వాక్శుద్ధి ఎట్లొస్తుంది దైవత్వం వలన వస్తుంది నువ్వు కేవలము మంత్రాలను ఉచ్చారణ చేయడం వలన రాదు నీకు నువ్వు ఒక మంత్రాన్ని బాగా జపము చేస్తూ ఉన్నా నువ్వు బాగా ధ్యానం చేస్తూ ఉన్నా గొప్ప తపస్సు చేస్తూ ఉన్నా నీకు వాక్శుద్ధి కలుగుతుంది అంటే నువ్వు ఏం మాట్లాడతావో అది జరిగే తీరుతుంది ఇంకా చూడండి ఈ మధ్యకాలంలోన అంటే ఒక నైన్ మంత్స్ టెన్ మంత్స్ నుంచి నేను చూస్తున్నాను ఏదో సరదాగా నేను అన్నా కూడా అవి జరిగిపోతూ ఉన్నాయి అందుకని అసలు ఏం మాట్లాడాలో భయంగా ఉన్నది ఒక చిన్న మంచి ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు చూడండి గుప్తా తాను ఎక్కడో ఉండేవాడు బంజారా హిల్స్లోనే ఎక్కడో తను ఉండేవాడు అక్కడి నుండి వచ్చేవాడు రెంట్ ఎంత ఇరవై ఐదు వేలంట ఆయన మనసులో అనుకున్నాడు ఏమని ఇంక ఇంత రెంట్ కట్టడం ఎందుకు పైగా దూరం అయిపోయింది రమణేశ్వరము కొంచెం దగ్గరగా ఉంటే బాగుంటుంది ఇల్లు చేంజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి లాక్డౌన్ తర్వాత ఒక మీటింగ్ ఉంటే ఆ మీటింగ్కి వచ్చాడు ఆయన వెళ్ళిపోయేటప్పుడు నాకు చెప్పాడు స్వామి ఇట్లా ఇల్లు మారాలనుకుంటున్నాను అవసరంగా ఇరవై ఐదు వేలు కట్టడము మీరు బ్లెస్సింగ్ ఇవ్వండి అన్నాడు చూడండి నేనేమన్నాను బాబు నీకు ఉప్పల్లోన పన్నెండు వేలకు దొరుకుతుంది పో అన్నాను చూడండి ఉప్పలు పన్నెండు వేలు రెండు మాటలు వచ్చినాయి దొరుకుతుంది సరే అతను ఏం చేశాడు ఇండ్లు వెతకడం మొదలుపెట్టాడు చాలా ఇండ్లు చూశాడు చూడండి నేనేమన్నాను ఉప్పల్ అన్నాను అతనేం చేశాడు ఉప్పలు కాకుండగా ఇంక కొద్దిగా ఎక్కడెక్కడో చూస్తున్నాడు ఎన్ని ఇండ్లు చూసినా దొరకలే నచ్చలే ఇక నాకు ఇల్లు దొరకదు అనుకున్నాడు చూడండి అప్పుడు అతని గుర్తొచ్చిందేమో అవును స్వామి అన్నాడు కదా నాకు ఈ తిప్పలు ఎందుకు అనుకోని ఏం చేశాడు ఇప్పుడు ఉప్పలు ట్రై చేసాడు ఉప్పల్లో ట్రై చేశాడు చూడండి అబలీలగా ప్రయాస లేకుండగా మంచి ఇల్లు దొరికిందంట దాని రెంట్ ఎంత పన్నెండు వేలు చూసారా పదమూడు వేలకు ఇల్లు దొరకచ్చు కదా ఉప్పలు పక్కన ఏదైనా దొరకచ్చు కదా అది చూసారా దీన్ని ఏమంటారంటే శుద్ధి అని అంటారు అందుకని ఊరికనే మహనీయుల చేత తిట్లు తినరాదు శాపాలు పెట్టించుకోరాదు వాళ్ళు సరదాగన్నా సరద తీరిపోతుంది ఎందుకు అని అంటే ఆ యొక్క మాటల్లోన దైవత్వము ఉంటుంది ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు ఏమని నీవు ఎప్పుడైతే చక్కగా అనుష్ఠానము ధ్యానము చేస్తూ ఉంటావో నీకు వాక్శుద్ధి కూడా కలుగుతుంది ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు చూడండి పరమాత్మ ఎలాంటి వాడంటే చాలా ఆయన నిష్ఠాగరిష్ఠుడు మనం వింటూ ఉంటాం లోకములో ఆయన చాలా ఆచార అంటూ ఉంటారు మరి పరమాత్మ ఏ నిష్ఠుడు ఆయన పవిత్రనిష్ఠుడు ప్రేమనిష్ఠుడు రెండు మీరు బాగా గుర్తుపెట్టుకోవాల పరమాత్మ ఏ నిష్ఠుడు ప్రేమనిష్ఠుడు పవిత్రత నిష్ఠుడు అందువలన ఏ శిష్యునికైనా అనుగ్రహం ఇవ్వాలన్నా తాను ప్రేమించాలన్నా ఏం చేస్తాడు ఏం చూస్తాడు అని అంటే ఈ రెండు చూస్తాడు ఏమిటి వీని పవిత్రత ఏమిటి వీని ప్రేమ చూశారా ఆ తర్వాతనే మళ్ళీ భావం చూసి అవి వేరే విషయాలు నీ యొక్క ప్యూరిటీ నీ యొక్క లావ్ ఈ రెండు చూస్తాడైనా ఒక సన్నివేశం చెప్తే మీకు బాగా అర్థమవుతుంది చూడండి ఒకసారి ఇబ్రహీము ఒక్కడే ఎడార్లో వెళ్తా ఉన్నాడు మూడు రోజులయ్యింది ఎలాంటి ఆహారం దొరకలే కనీసము మంచినీళ్ళు కూడా మరి లేదో తెలియదు కానీ మూడు రోజులు అయినా ఏమి తినలేదు చాలా నీరసముతోటి ఆయాసపడుతూ నడుస్తూ ఉన్నాడు ఈ లోపల చూడండి ఆ ఎడారి ప్రాంతములోనా ఎవరు లేనిటువంటి ఆ యొక్క ఏకాంత స్థలములోనా ఒక దయ్యం కనపడిందంటే ఒక దయ్యము కనపడి ఇబ్రహీం పిచ్చివాడిలాగా రాజ్యాన్ని కోల్పోయింది సుఖభోగాలను కోల్పోయింది ఈ విధంగా నీవు యాతనబడుతూ యాత్ర చేయడానికైనా పిచ్చివాడా నీలాంటి మూర్ఖుడు ఇంకెవరైనా ఉంటాడా ఇప్పటికైనా నేను చెప్పేది విను నీవు చాలా విలాసవంతంగా సుఖభోగకరంగా యాత్ర చేస్తాను అని నువ్వు ఒప్పుకుంటే నేను నీకు అవన్నీ ఇస్తాను అన్నది దయ్యం అప్పుడు చూడండి ఇబ్రహీము ఒక మాట అంటాడు కన్ను మూసుకొని హే అల్లా నేను ఎంత పవిత్రంగా ఉన్నానో నీకు తెలుసును నీ శత్రువైనటువంటి ఈ యొక్క దయ్యము ప్రాపంచిక దయ్యము నా దగ్గరకొచ్చి నన్ను ప్రలోభ పెడుతూ ఉన్నది నీవు నన్ను రక్షించు నీ అనుగ్రహము లేకుండగా ఈ ఎడారి ప్రాంతంలోన నేను ప్రయాణము సాగించలేను అని నీరసంగా ప్రార్థన చేశాడు ఇబ్రహీం అప్పుడు చూడండి అద్భుతమైన సన్నివేశం ఇది ఎప్పుడైతే ఈ మాటలు అన్నాడు ఇబ్రహీం ఆయనకు మెసేజ్ వచ్చేసింది అల్లా మాట్లాడాడు ఇబ్రహీంతో ఇబ్రహీం నీ జోబులోన నాలుగు నాణ్యములు ఉన్నాయి ఆ నాలుగు నాణ్యములు తీసి బయటవాడై అప్పుడు ఆ దయ్యం పోతుంది అన్నాడు అల్లా ఏమిటి నా జోబులో నాలుగు నాణ్యాలున్నాయా అని చూశాడు చేయిబెట్టి నాలుగు కరెక్ట్గా నాణ్యాలున్నాయి చూడండి ఆ నాలుగు నాణ్యాలు తీసి ఇసుకలో వేసేసాడు నాణ్యములు అలా వేయడమో ఆ దయ్యం కూడా మటుమాయం కావడము ఈ రెండు ఒకేసారి జరిగినాయి అప్పుడు ఇబ్రహీం ఆశ్చర్యపోతాడు అల్లా ఎంతటి కరుణాసాగరుడు ఎంతటి పవిత్ర సాగరుడు చూశారా కొడుకును ప్రేమిస్తే ఇబ్రహీమో అల్లా వచ్చి ఏమన్నాడు నువ్వు నన్ను ప్రేమిస్తానన్నావే మళ్ళీ కొడుకును కూడా ప్రేమిస్తున్నావే భార్యను కూడా ప్రేమిస్తున్నావే అయితే నీవు నా పూర్ణమైన ప్రేమకు పనికిరావు అన్నాడు చూశారా పెళ్లి చేసుకున్నటువంటి ఒక భార్య భర్తను నిలదీస్తుంది నువ్వు నన్ను ప్రేమించాలి గాని ఆ అమ్మాయిని ప్రేమిస్తావేంటి బుద్ధి లేదా నీకు ఇది ధర్మమేనా అంటుంది వివాహం కాకపోయినా ఇద్దరు ప్రేమికులు ఒక అబ్బాయి వేరే అమ్మాయిని ప్రేమగా చూస్తున్నాడు అనుకోండి ప్రేమించిన అమ్మాయి అంటుంది ఎందుకు నీవు నన్ను ప్రేమించకుండా ఎక్కువగా అమ్మాయిని ప్రేమిస్తున్నావు ఏమిటి సంగతి అని అంటుంది చూశారా ఏ విధంగా అయితే ఒక వివాహం చేసుకున్న స్త్రీ మూర్తి ఒక ప్రేమించిన అమ్మాయి అబ్బాయితో ఎలా మాట్లాడతారో ఇక్కడ పరమాత్మ మాట్లాడుతున్నాడు జీవుడితో ఏ జీవా నువ్వు నన్ను ప్రేమిస్తానన్నావు మళ్ళీ వాణ్ణి ప్రేమిస్తున్నావే చూశారా ఒక అమ్మాయి నిజంగా ప్రేమించినప్పుడు ఆ అబ్బాయి మరొక అమ్మాయిని అనుకోండి సహిస్తుందా సహించదు అల్లా కూడా పరమాత్మ కూడా సహించడు ఈ ప్రపంచములో నీవు ఏమైనా అనుభవించు ఎవరితోనైనా సహజీవనం చేయి కానీ పరమాత్మ కంటే ఎక్కువగా ఎవ్వరినీ ప్రేమించరాదు చూసారా అందుకే స్వామి రామ తీర్థ ఒక రహస్యాన్ని చెప్పాడు భార్యాభర్తల గాని తల్లిదండ్రుల విషయములో గాని తల్లి బిడ్డల సంబంధములో గాని తండ్రి కొడుకుల సంబంధములో గాని ఎవరైనా పరమాత్మ కంటే ఎక్కువగా ప్రేమించడం జరిగిందా వాళ్లకు దైవశాపం తగులుతుంది శాపమనే త్రిశూలం వాళ్ళ దగ్గరకొస్తుంది వాళ్ళు విడిపోతారు అని చెప్పడం జరిగింది చూసారా కాబట్టి ఎప్పుడు కూడా మించినటువంటి వ్యామోహాలు ఉండరాదు చూసారా ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు ఏమని అని అంటే కేవలము నాలుగు నాణ్యములు జోబులో ఉంటే అతడు మాయలో పడ్డానికి మాయ దగ్గరకు వచ్చింది చూశారా అసలుకి మీరు లోకములోన ఎవరైనా ఫకీరు సూఫీ సన్యాసి ఇటువంటి పదాలు విన్నారనుకోండి వాళ్ళు నిప్పు నిప్పులాగుండాల నిప్పు ఎప్పుడు కాలుస్తుంది దేంతో సంగత్వం పెట్టుకోదు అట్లా ఉండాల వాడు అట్లా లేనప్పుడు ఇక వాడు ఆ సన్యాసానికి పనికిరాడు ఆ ఫకీర్తనానికి పనికిరాడు చూసారా ఈ రకంగా పరమాత్మనే వాడు జీవుడిని ఎలా శోధిస్తాడు ఎంతగా శోధిస్తాడు చూశారా నాలుగు నాణ్యములు అంటే ఏం పోయిందంట జోబులోనా ఎందుకంటే అల్లాకు అంత బాధ అని అంటే సముద్రం రెండవ వస్తువును స్వీకరించదు అనంతమైనటువంటి సముద్రాన్ని మీరు చూశారనుకోండి ఒక బాల్ని తీసుకెళ్ళి మీరు సముద్రంలో వేయండి అది రిజెక్ట్ చేస్తుంది ఐ డోంట్ వాంట్ యు వచ్చి మళ్ళీ ఒడ్డు మీద పడుతుంది చూసారా మీరు ఏ వస్తువును సముద్రంలో వేస్తారో అంటే మునిగిపోయినటువంటి వస్తువులు ఇంక దిశలో బండరా అది అదేం చేస్తుంది ఏది రాలేదే అంటే ఏ వస్తువులు అయితే మీరు వేస్తారో సముద్రం రిజెక్ట్ చేస్తుంది ఆ బండం కూడా వస్తుంది రోజు అది మళ్ళీ నువ్వే తట్టుకు కింద పడతావు అరే నా ఇది చూసారా ఒక సినిమా చూసిన నేను ఏ సినిమానో అది సముద్రంలోన ఒక కలుషంలో నీళ్లు పోసి ఎవరు అన్నదమ్ములు ఉంటారు ఇద్దరు తమ్ముడు ఎవరు మరి మీద కోపంతో ఆ సముద్రంలో వేస్తాడు ఏదో పూజ చేసి చివరికి అదే కలుషం దొరుకుతుంది ప్రభాస్కి ప్రభాస్ ఏం చేస్తాడు తీసుకొని ఒక దెబ్బ వేస్తాడు వాడనుకుంటాడు ఇది నేనేసిన కలశమే కదా చూసారా అంటే నువ్వు కలశం జలము నింపి సముద్రంలో వేస్తే సముద్రం ఏమిటది నో అంటది అట్లా కూడా ఎలా ఉండాలి నో అనాలి మనమేముంటాం ఎస్ వెల్కమ్ సరిపోయింది ఈ రకంగా మనం అర్థం చేసుకున్నాం ఏమని పరమాత్మ పవిత్రుడు నువ్వు కూడా పవిత్రంగా ఉండాలి పరమాత్మ ప్రేమ పూర్ణుడు నువ్వు కూడా పూర్ణమైనటువంటి ప్రేమతో ప్రేమించాలి ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు ఆత్మస్వరూపులారా రేపు కూడా భూత సన్నివేశాలు ఉన్నాయి కొన్ని అనౌన్స్మెంట్స్ నాకు చెప్తాను చాలామంది అపాయింట్మెంటు దర్శనం అని ఫోన్లు చేస్తున్నారు ఈ ఫోన్ చేసేవాళ్ళు వాడు గుర్తుపెట్టుకోవాల మీరు ఎవరితో కాంట్రాక్ట్స్ లేకుండా ఇంట్లో ఉంటే మీరు వచ్చినా పర్వాలేదు కానీ ఏం చేస్తున్నారంటే విచ్చల విడిగా తిరుగుతున్నారు ఆఫీసులకు వెళ్తున్నారు ఎన్నెన్నో కార్యక్రమాల్లో మునుగుతున్నారు మళ్ళీ నాకు అపాయింట్మెంట్ కావాలి స్వామితో అంటున్నారు మీరు ఈ విధంగా చేస్తే ఇదిగో ప్రమాదాలు కలుగుతాయి నేను చెప్పాను మీకు పరిస్థితి జూన్ ఫస్ట్ వీక్ నుంచి సునామీలాగా ఎగిసిపడుతుంది అన్నాను ఇంకా తీవ్రంగా ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఎవరి ఇండ్లల్లో వాళ్ళు ఉండండి ఎంతో అవసరం ఉంటే కానీ కాలు బయట పెట్టొద్దు ఎవరిని లోపలికి రానియొద్దు నేను మీకు అందుకే చెప్పాను నా దగ్గర రావాలంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి అవి పాటించాలి అన్నాను అపాయింట్మెంట్ ఇచ్చే వాళ్ళకు కూడా ఇవన్నీ స్కాన్ చేస్తారు అపాయింట్మెంట్ మేము అడిగాము మాకు ఈ లేదు అని బాధపడవద్దు ఇక్కడ కొన్ని టర్మ్స్ ఉన్నాయి ఆ టర్మ్స్కి కోయిన్ అయితేనే మీకు ఇస్తారు లేకపోతే అవాయిడ్ చేస్తారు జాగ్రత్తగా ఉండాల భయము లేదు ఏం చేస్తున్నారు కేర్లెస్గా ఉంటున్నారు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నారు వస్తున్నారు కరెక్ట్ కాదు అది చూడండి మొన్న ఒక వ్యక్తి కరోనా డాక్టర్ వచ్చాడు దగ్గరికి నేను ఏం చెప్తాం కర్మ చూడండి ఎందుకో ఆ రోజు పొద్దున్నే నేను ఒక పామును చూశాను ఇంట్లో కూడా చెప్పాను ఆ పాము చాలా పెద్దగా ఉన్నది నేను ఒక గదిలోకి ప్రవేశించాను అలా ప్రవేశిస్తూ చూస్తే పెద్ద పాము ఒకటి నన్ను చూసింది ఇలాగ నేను పట్టించుకోకుండా వెళ్ళిపోయాను చూడండి అది చేర 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 చేరమని నాపై పరిగెత్తుకొని వస్తుంది నేను స్పీడ్గా ఉన్నా అది కూడా నడుస్తూ ఉంది ప్రగడతా ఉంది అది కూడా ఎందుకు వచ్చిందిరా నాయన అనుకున్నాను చూడండి పొద్దున్నే దిగాడు కరోనా డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకునేటప్పుడు ఇవన్నీ చెప్పాలి నువ్వు ఎక్కడ ఉంటావు ఏం చేస్తుంటావు ఇవన్నీ ఏం చెప్పకుండాగా ఏం చేస్తున్నారు వచ్చి నా దగ్గరకు వస్తున్నారు చూసారా ఎందుకు అతను చూడగానే నేను నెగిటివ్ అనిపించింది నాకు ఇంకా ఇమ్మీడియట్గా నేను మాట్లాడడం కూడా మాట్లాడలేదు పంపించేశాను మరి మరికొంతమంది చూడండి అపాయింట్మెంట్ ఒకరు తీసుకుంటున్నారు తోడుగా ఒకరినో ఇద్దరినో తీసుకుంటున్నారు ఇటువంటి పిచ్చి పనులు చేయకండి పవిత్రత అంటే ఏమిటిది గురువు ఏం చెప్తాడో అది వినడం తూచా పాటించడం అపాయింట్మెంట్ ఎవరికి ఇచ్చారు నీకు మాత్రమే ఇచ్చారు ఏం చేస్తున్నారు అక్కడ తోడుగా వచ్చాడండి కార్లో వచ్చామండి వాని కూడా ఇవ్వండి ఇవ్వవచ్చు ఆ అబ్బాయి ఎక్కడ తిరిగాడు ఏం చేస్తుంటాడు ఆ అబ్బాయికి ఉన్న కాంటాక్ట్స్ ఏంటి చూశారా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోకపోతే వాడు కోరి కష్టాలు పడతాడు కాబట్టి చాలామంది ఏంటంటే సహజీవనం సహజీవనం అని గుంతలో పడుతున్నారు అటువంటి పిచ్చి పనులు చేయమాకండి మీరు ఇబ్బంది పడడం కాకుండా చాలామందికి ఇబ్బంది కలిగిస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇంట్లోనే ఉండండి చాలామంది జూన్ ట్వంటీ నైన్త్ అని గురు పౌర్ణమని ప్లాన్లు చేసుకుంటున్నారు అవి కూడా మానేయండి డోంట్ ట్రావెల్ ఎక్కువ ట్రావెల్ చేయొద్దు ఇంట్లోనే ఉండండి ఎందుకంటే పరిస్థితులు అంత భయంకరంగా ఉంటున్నాయి ఈ రకంగా ఆత్మస్వరూపులారా మీరు చక్కగా తెలుసుకున్నారు అందరూ చెప్పండి ఓ